మాచర్ల పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జెడ్పీటీసీ పేరురెడ్డి గోపిరెడ్డి గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. మాచర్ల తిరునాళ్ల సందర్భంగా ఈ నెల 23వ తేదీ నుంచి 26వ తేదీ వరకు అయ్యగారి తోటలో ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకు జాతీయ స్థాయిలో ఎడ్ల పందాలను ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు జెడ్పీటీసీ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ మాజీ చైర్మన్ రామనబోయిన కోటయ్య, వెన్న వెంకటరెడ్డి, రఘురామిరెడ్డి, నాగరాజు, ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మాచర్ల శాసనసభ్యులు, గౌరవనీయులు, శ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో జాతీయ స్థాయి ఎడ్ల ప్రదర్శన పోటీలు నిర్వహించబడుతున్నది. మాచర్ల శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి తిరునాళ్ళ సందర్భంగా ఎడ్ల పోటీల ప్రదర్శన నిర్వహించటకు మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారైనటువంటి గౌరవనీయులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఎడ్ల పోటీల ప్రదర్శన జరుగుతూ నిర్ణయించడమైంది. ఆయన ఆధ్వర్యంలో 26 వరకు 4 రోజులు 4 విభాగాలుగా ఒక్కొక్క విభాగంలో 4 ప్లేసులు చొప్పున ప్రైజ్ మనీ ఎడ్ల పందాల ప్రదర్శన జరుపుటకు నిర్ణయించడమైంది. ఇది ఈ రోజున వివరంగా మీకు మన ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు, అలాగే మన రాష్ట్ర యువజన కార్యదర్శి పిన్నెల్లి వెంకటరామరెడ్డి గారు వారి ఆధ్వర్యంలో మేమందరం ఈ కార్యక్రమం నిర్వహించడానికి ఈ రోజున నిర్ణయించుకుంటాం. మాచర్ల శాసనసభ్యులు శ్రీ పిన్నెల్లి గౌరవనీయులు శ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు నిర్వహించడానికి కమిటీ నిర్ణయించింది. 6 బల విభాగము 23/4/2016 శనివారం జరుపుకోబడును. దీనికి ఈ విభాగంలో మొదటి బహుమతి 20,000, రెండవ బహుమతి 15,000, మూడవ బహుమతి 10,000, నాలుగవ బహుమతి 8,000, ఐదవ బహుమతి 5,000. రెండవ విభాగం శైత్య విభాగము 24/4/2016 ఆదివారం నిర్వహించబడును. మొదటి బహుమతి 30,000, రెండవ బహుమతి 20,000, మూడవ బహుమతి 15,000, నాలుగవ బహుమతి 10,000. అట్లాగే సబ్ జూనియర్ విభాగంలో 25/4/2016 సోమవారం నిర్వహించబడింది. మొదటి బహుమతి 40,000, రెండవ బహుమతి 30,000, మూడవ బహుమతి 20,000, నాలుగవ బహుమతి 10,000గా నిర్వహించబడింది. అట్లాగే సీనియర్ విభాగం అనగా జాక్పాట్ ఈ విభాగం 26/4/2016 మంగళవారం నిర్వహించబడింది. ఈ విభాగంలో మొదటి బహుమతి 50,000, రెండవ బహుమతి 40,000, మూడవ బహుమతి 30,000, నాలుగవ బహుమతి 20,000గా కమిటీ వారు నిర్ణయించడమైంది. ఇట్లాగనే పశుపోషకులందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసింది కమిటీ వారు కోరుతున్నారు. తిరునాళ్ళ సందర్భంగా మన శాసనసభ్యుడు పిల్లల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మరి ఎద్దల పోటీలు అందరం కూడా పిలిచి మరి ఎద్దల పోటీలు మన తిరునాళ్ళ సందర్భంగా పెట్టాలని మన ఎమ్మెల్యే గారు కూడా నిర్ణయం జరిగింది. దానికి మన కమిటీ సభ్యులందరూ కూడా సహకరించి ప్రతి ఒక్కరు కూడా మామూలుగా ఎద్దల పోటీల్లో కొందరు పాల్గొనాలని, ఈ రాష్ట్ర స్థాయిగా మరి ఇంతవరకు ఎప్పుడు కూడా పెడతా ఇంతవరకు జరగలేదు, లోకల్గా జరిగింది కానీ రాష్ట్ర స్థాయిగా ఇంతవరకు మన మార్చల్లో ఎప్పుడు కూడా జరగలేదు. ఎప్పుడూ మా చిన్నతనంలో చూసిన సుందరరెడ్డి గారి టైంలో మళ్ళా తిరునాళ్ళ ఊపందుకోవడానికి మన ఎమ్మెల్యే గారు మంచి కృషి చేసి ఇక్కడంతా లోకల్ కూడా మామూలుగా రైతులందరూ కూడా సహకరించి ఈ పందాలలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని జీరేపదం చేయాల్సిందిగా కోరుకుంటూ మాచర్ల లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి తిరునాళ్ళ సందర్భంగా పోయిన సంవత్సరం కూడా చిన్న విభాగాలు పెట్టి పోటీ నిర్వహణ జరిగింది. ఈ సంవత్సరం మాచర్ల శాసనసభ్యుడు శ్రీ
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఎద్దుల బల ప్రదర్శన భారీ స్థాయిలో జాతీయ స్థాయిలో జరపాలని చెప్పి నిర్ణయించి ఆ నిర్ణయానికి కమిటీ సభ్యులు మరి మా సోదరుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి అందరం కలిసి ఈ సంవత్సరం భారీగా ఎద్దుల ప్రదర్శన జరపాలని కోరి నిర్ణయించి మా కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నది. దీనికి అందరూ